Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Last session lo manam DBMS lo what is functional dependency anna vishayam gurinchi telusukunnamu. Ippudu ee session lo what is meant by partial functional dependency leda partial dependency ante enti with example sahayamto telusukundam. Dependency ante that means the non key attributes which depends on key attribute, then there exists some dependency between the attributes anesi last session lo telusukunnamu. Adhe mari ikkada enti partial dependency ante enti ante some key attribute undi anukundam, non key attributes unnai, oka relation lo key attribute undi, non key attributes unnai. The non key attributes, if the non key attributes are dependent on part of the candidate key or a composite primary key, then that type of dependency is called as partial functional dependency. Ante enti ante మనకి ప్రతి ఒక్క రిలేషన్ లను సింగిల్ కాలం మీద ప్రైమరీ కీ స్పెసిఫై చేసి ప్రతి ఒక సింగిల్ కాలం మీదే ప్రైమరీ కీ స్పెసిఫై చేయాలనా అంటే కుదరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఒకే టేబుల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలమ్స్ ని ఉపయోగించుకొని మనం కాంపోజిట్ ప్రైమరీ కీని స్పెసిఫై చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో ఇప్పుడు నేను సపోజ్ రెండు కాలమ్స్ మీద కంపోజిట్ ప్రైమరీ కీ స్పెసిఫై చేస్తున్నాను అనుకోండి, మిగిలిన నాన్ కీ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో మిగిలిన నాన్ కీ అట్రిబ్యూట్స్ అన్ని కూడా టూ కాలమ్స్ మీద దట్ మీన్స్ కంపోజిట్ ఎంటైర్ కంపోజిట్ ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి. లేదు సమ్ పార్ట్ ఆఫ్ ది కంపోజిట్ ప్రైమరీ కీ మీద మాత్రమే డిపెండ్ అవుతా ఉంటాయి ఏదైనా ఒక నాన్ కీ అట్రిబ్యూట్ అంటే అటువంటి టైప్ ఆఫ్ డిపెండెన్సీ ఏమంటారు అంటే పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అని అంటారు. ఈ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఎప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంటుందంటే వెన్ ది కీ అట్రిబ్యూట్ కంటైన్స్ అట్లీస్ట్ మినిమం టూ అట్రిబ్యూట్స్, అంటే ప్రైమరీ కీగా మనకి మినిమం అట్లీస్ట్ రెండు అట్రిబ్యూట్స్ ఉంటే అప్పుడు మనకి పార్షియల్ డిపెండెన్సీస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ పార్షియల్ డిపెండెన్సీని మనం ఎప్పుడు ఎలిమినేట్ చేస్తాము అంటే ఒక రిలేషన్ ని సెకండ్ నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ రిలేషన్ లో పార్షియల్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. దాన్ని రిమూవ్ చేస్తే తర్వాత ఆ రిలేషన్ సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉంది అనేసి మనం చెప్పొచ్చు. అంటే బిగినింగ్ లో ఫస్ట్ అది ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉండాలి, తర్వాత సెకండ్ నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే ఆ టేబుల్ లో పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ నిర్వచనం చూడండి. వెన్ ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ పార్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ లేదా ఆన్ పార్ట్ ఆఫ్ ది కాంపోజిట్ ప్రైమరీ కీ, దెన్ దట్ టైప్ ఆఫ్ డిపెండెన్సీ ఇస్ కాల్డ్ యాజ్ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఓకే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ప్రాజెక్ట్ అనే ఒక రిలేషన్ ని తీసుకున్నాను విత్ అజ్యూమ్ చేసుకున్నాను సమ్ శాంపుల్ డేటాని. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎన్ ఎంప్లాయీ కెన్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఒక ఎంప్లాయీ ఎన్ని ప్రాజెక్ట్స్ లో ఉన్నా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎన్ని ప్రాజెక్ట్స్ అన్నా చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే ఆ ప్రాజెక్ట్ దట్ ప్రాజెక్ట్ కెన్ బి డన్ బై ఎనీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఆ ప్రాజెక్ట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ అన్నా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే ఏంటి, ఒక ఎంప్లాయీ ఎన్ని ప్రాజెక్ట్స్ అన్నా చేయొచ్చు, ఒక ప్రాజెక్ట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ అన్నా ఉండొచ్చు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి అట్రిబ్యూట్స్ చూడండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ ఐడి, ప్రాజెక్ట్ నేమ్ అనేది తీసుకున్నాను. ఒక ఎంప్లాయీ ఎన్ని, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఈ టేబుల్లో ఈ రిలేషన్ లో ఎంప్లాయీ ఐడిని నేను ప్రైమరీ కీగా స్పెసిఫై చేసుకోవాలి అనుకుంటే, దీని మీద నేను ప్రైమరీ కీ స్పెసిఫై చేశాను అంటే ఎంప్లాయీ ఐడి మీద, అప్పుడు నేను ఒక్క ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ మాత్రమే నేను ఇన్సర్ట్ చేయగలను. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక ప్రాజెక్ట్ ని మాత్రమే నేను అసైన్ చేయగలను. ఒకదానికంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ అసైన్ చేయాలంటే సేమ్ ఎంప్లాయీ ఐడిని మళ్ళీ ఎంటర్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయదు. సరే, అలాగనే ప్రాజెక్ట్ ఐడిని ప్రైమరీ కీగా తీసుకుందామా అనేసి ప్రాజెక్ట్ ఐడిని తీసుకుందాం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ ఐడికి ఒక ఎంప్లాయీని మాత్రమే అసైన్ చేయగలం. ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ ని సేమ్ ప్రాజెక్ట్ లోకి అసైన్ చేయాలంటే సేమ్ ప్రాజెక్ట్ నెంబర్ ని మళ్ళీ రిపీట్ చేయాలంటే అది యాక్సెప్ట్ చేయదు. ఇంకా అదేవిధంగా ఎంప్లాయీ నేమ్ కావచ్చు, సేమ్ రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా ప్రాజెక్ట్ నేమ్ ఇవైతే అసలు మనం కీ అటెంబర్స్ లో యూస్ చేసుకునే అవకాశమే ఉండకపోవచ్చు. అందుకని ఇక్కడ ఈ రిలేషన్ ఏం చేస్తున్నా అంటే ఎంప్లాయీ ఐడి ప్లస్ ప్రాజెక్ట్ ఐడి ఈ రెండు అట్రిబ్యూట్స్ ని కలిపి కాంపోజిట్ ప్రైమరీ కీగా స్పెసిఫై చేస్తున్నాను. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఇప్పుడు నాకు సేమ్ ఎంప్లాయీ ఐడి 1, హిజ్ నేమ్ ఇస్ శ్రీ, అండ్ అతను ఇన్వాల్వ్ అయ్యే ప్రాజెక్ట్ ఐడి ఎంత అంటే 101, ఆ ప్రాజెక్ట్ నేమ్ సమ్ ఎక్స్ అనుకున్నాం. సేమ్ 1 అనే వ్యక్తి ఇంకా ఏదైనా ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అవ్వచ్చు. చూడండి, మళ్ళీ 1 అనే వ్యక్తి ఇక్కడ రిపీట్ చేస్తున్నాం, సేమ్ 1 అనే వ్యక్తి అతని యొక్క నేమ్ శ్రీ, మళ్ళీ ఇంకా ఏ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే 103 అనే ప్రాజెక్ట్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దాని యొక్క నేమ్ ఏమంటే జెడ్ అనేసి పెట్టిందాం. అంటే సేమ్ ఎంప్లాయీ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్ ఇన్ మోర్ దెన్ 1 ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 102 అనే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాను. 102 అనే ప్రాజెక్ట్ లో ఎవరున్నారు అంటే 102 అనే ప్రాజెక్ట్ లో ఎంప్లాయీ నెంబర్ 2 అనే వ్యక్తి ఉన్నాడు, అతని పేరు రామ్, ఆ ప్రాజెక్ట్ పేరు వై. అదేవిధంగా 102 అనే ప్రాజెక్ట్ లో ఇంకా ఎవరున్నారు అని చూస్తే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, అభి, అతని యొక్క నంబరు 4,
సేమ్ వై అనే ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే సేమ్ ప్రాజెక్ట్స్ లో ఎంతమంది ఎంప్లాయీస్ అన్న ఉండొచ్చు. అంటే రిపీటేషన్ ఆఫ్ డేటాని ఇప్పుడు సేమ్ ఎంటైర్ రికార్డ్ డూప్లికేట్ అంటే సేమ్ మళ్ళీ ఎప్పుడైనా నేను సేమ్ వన్ ను శ్రీ ప్రాజెక్ట్ ఐడి 101 ను సేమ్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తేనే అప్పుడు మనకి డూప్లికేట్ రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఎంప్లాయీ ఐడి సేమ్ ఇచ్చి ప్రాజెక్ట్ ఐడీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తూ ఉన్నానంటే మొత్తం అన్ని వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసుకుంటుంది కంపోజిట్ ప్రైమరీకి. కాబట్టి ఎలా ఉంటుంది అని సపోజ్ చూడండి, ఇక్కడ నాకు ఒక ఎంప్లాయీ యొక్క నేమ్ తెలుసుకోవాలి అనుకోండి. ఈఎంపీ నేమ్ సపోజ్ ఈఎంపీ నేమ్ తెలుసుకోవాలి అనుకుంటే దెన్ ఐ హావ్ టు నో జస్ట్ ఓన్లీ ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి తెలిస్తే చాలు. దట్ మీన్స్ ఎంప్లాయీ నేమ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీ ఐడి బట్ నాట్ ఆన్ ప్రాజెక్ట్ ఐడి. నేను ఒక ఎంప్లాయీ యొక్క పేరు తెలుసుకోవాలంటే జస్ట్ నాకు ఎంప్లాయీ ఐడి తెలిస్తే చాలు, ప్రాజెక్ట్ ఐడి అవసరం లేదు. అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ నేమ్ తెలుసుకోవాలి అనుకోండి దెన్ ఐ హావ్ టు నో జస్ట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఐడి తెలిస్తే నేను ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ ని స్పెసిఫై చేయగలను. అక్కడ నాకు ఈ ప్రాజెక్ట్ నేమ్ తెలుసుకోవడానికి ఎంప్లాయీ ఐడి అనేది అవసరం లేదు. అంటే హియర్ ది నాన్కి అట్రిబ్యూట్స్ ఆర్ ఎంప్లాయీ నేమ్ అండ్ ప్రాజెక్ట్ నేమ్. నాకు నాన్కి అట్రిబ్యూట్స్ ఏమిటి, ఇంకా మిగిలింది అంటే ఎంప్లాయీ నేమ్ ప్రాజెక్ట్ నేమ్. ఎంప్లాయీ నేమ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీ ఐడి, ప్రాజెక్ట్ నేమ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ప్రాజెక్ట్ ఐడి బట్ నాట్ ఆన్ ది ఎంటైర్ ప్రైమరీ కీ. ఎంప్లాయీ నేమ్ పోయేసి ఎంప్లాయీ ఐడి ప్లస్ ప్రాజెక్ట్ ఐడి రెండింటి మీద డిపెండ్ అవ్వట్లేదు అండ్ అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్ నేమ్ పోయేసి ఎంప్లాయీ ఐడి ప్లస్ ప్రాజెక్ట్ ఐడి రెండింటి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఆన్ పార్ట్ ఆఫ్ ది ప్రైమరీ కీ మీద మాత్రమే. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ప్రైమరీ కీ వచ్చి ఈఎంపీ ఐడి ప్లస్ ప్రాజెక్ట్ ఐడి ఈ రెండింటిని కలిపి నేను కాంపోజిట్ ప్రైమరీ కీగా స్పెసిఫై చేసుకున్నాను. కానీ ఇక్కడ నాకు ఈ నాన్కి అట్రిబ్యూట్స్ అనేటివి ఆన్ పార్ట్ ఆఫ్ ది ప్రైమరీ కీ మీద మాత్రమే డిపెండ్ అవుతూ ఉన్నాయి, ఎంటైర్ ప్రైమరీ కీ మీద కాకుండా. ఇటువంటి టైప్ ఆఫ్ డిపెండెన్సీని ఏమంటారు అంటే పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేసి అంటారు. ఇక్కడ అర్థమైందా? వెన్ ఏ నాన్కి అట్రిబ్యూట్ డిపెండ్స్ ఆన్ పార్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ ఆర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది కాంపోజిట్ ప్రైమరీ కీ దెన్ ద టైప్ ఆఫ్ డిపెండెన్సీ ఇస్ కాల్డ్ యాజ్ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. అంటే ఫుల్ కాంపోజిట్ అటిమేట్ కాకుండా దాంట్లో సమ్ పార్ట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటే దాన్ని పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేసి అంటారు. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇన్ డిబిఎంఎస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.